ఏంటంటే ఇంటి కబడ్డీలో ఇద్దరు కొట్టుకొని చనిపోయారు. దానికి సంబంధించి మాకు వచ్చిన పిటిషన్ బేస్ మీద ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు పికప్ చేసి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఈ ఒరిస్సా నుంచి కొంతమంది ఇంకబడ్డీలో పనిచేసే వర్కర్స్ వాళ్ళు రావడం జరిగింది. ఒరిస్సా నుంచి మన పెద్దపల్లి వీళ్ళంతా కూడా రావపూర్ ఇంకబడ్డీలో ఉండడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంకబడ్డీ ఎంఎస్బి అని ఇంకబడ్డీలో పనిచేస్తున్నారు. అయితే ఇద్దరు వాళ్ళు వరుస చుట్టాలు, తండ్రి కొడుకు చుట్టాలు ఇద్దరు వరుస ఇద్దరు బాబాయ్ చిన్న వరుస వారి వాళ్ళు వేసి ఇద్దరు ఊకే గొడవ పడుతున్నప్పుడు బుద్ధాకు గొడవడం. అయితే ప్రతి బుధవారం ఏంటంటే ఇక్కడ మన రాఘవపూర్ అంగడి జరుగుతుంది. అంగడి జరిగినప్పుడు ఈ వీళ్ళు కోడి కాళ్ళును ఈ బేగులు తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితుంది. దానికి సంబంధించి వాళ్ళు ప్రచారం కూడా పడుతున్నారు. అదే రోజు 9:30 మధ్య 6 కూడా గొడవపడ్డరు. వాళ్ళ భార్య సంధానించి పంపింది 8 తర్వాత. నెక్స్ట్ మళ్ళా అదే మళ్ళీ 9:00 కూడా మళ్ళీ గొడవపడ్డప్పుడు ఈ రిటైర్మెంట్ చంపాలని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయింది. ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో చంపాలని డిసైడ్ అయిపోయి ఏం చేసినట్టు ఈ భార్య పడుతున్నది అది తీసుకుంటే పక్కన కరేసుకుని గట్టి కొట్టింది. కొడితే అతనికి ఇమీడియట్గా బ్లడ్ రావడం జరిగింది. రావకుండా ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆర్ఎంపి డాక్టర్ గారు మా ట్రీట్మెంట్ చేసి సరే పంపించడం జరిగింది. తెల్లారేసరికి తల్లి పట్టాడు. ఎవరైతే డిసీజ్ ఉన్నాడో తల్లి అయిపోయేసరికి వాళ్ళ డౌట్ వచ్చి ఆర్ఎంపి గారు ఫోన్ చేస్తే ఆర్ఎంపి గారు ఏం చెప్పారంటే మళ్ళీ మీరు కరిమర హాస్పిటల్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. కరిమర్లో శ్రీజ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. పెద్దపల్లిలో శ్రీజ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే సీరియస్గా ఉంది, మీరు కరిమర తీసుకోమని అంటే వాళ్ళు ఇమీడియట్ కరిమర తీసుకువే టైంలో షిఫ్ట్ చేసే టైంలో మార్గం వదిలి చనిపోయింది. అక్కడ విధాలు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం చేసినట్టు ఇంట్లో బట్టి వీళ్ళంతా భయపడిపోయారు. ఇమీడియట్గా దాన్ని ఏం చేసినట్టే ఈ ఇంట్లో బట్టి యజమాని కూడా వద్దు పడిపోయారు. ఈ ఎంఎస్బి సంబంధించిన వీళ్ళందరూ కూడా గైడ్ చేసే అతను విఐపి ఇంటి బట్టి అతను ఇలా గైడ్ చేస్తున్నారు. అతను పోయి ఏం చేశారంటే అక్కడ హిందూ శ్మశానాడికి పోయి ఇతను ఇటుక పిల్ల తగిలి చనిపోయాడు అనేది తీసుకొచ్చి అక్కడ డెడ్ బాడీని పెట్టినప్పుడు ఆ దహన చేసే ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఆ శ్మశాన వాటికి కాపాడాలి ఏం చేసినట్టే దీనికి డెత్ సర్టిఫికేట్ కావాలంటే వీళ్ళు ఏం చేసినట్టే పెద్దపల్లి నుంచి అంటే దెబ్బ తగిలి చనిపోయిన చెప్పి ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకుపోతే అతను దాన్ని ఎంత కూడా ఆ డెడ్ బాడీని ఖననం చేయలేదు. దీనికి సంబంధించి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు మొత్తం దాదాపు 6 ఎవరైతే చంపిన వాళ్ళు ఈ డెడ్ బాడీని దహన సంస్కారం చేసి ఈవెంట్స్ లేకుండా అందరూ కూడా ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాం. ఇది చాలా తప్పండి. జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకంటే ఈ పెద్దపల్లి జిల్లాలో గోదావరి కానీ కానీ పెద్దపల్లి కానీ చాలా ఇండస్ట్రియల్ ఏరియా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, బిగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. మీరు ఓన్ డిసిషన్ తీసుకుంటే ఇలాంటి కేసు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.